సిద్ధపాటు అనే ఈ కార్యక్రమానికి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన స్వాగతమును తెలియజేస్తున్నాను ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది మనుషులు దాదాపుగా అందరూ కూడా రెండు వేల ఇరవై రెండవ సంవత్సరానికి ముగింపు పలుకుతున్నారు ఎందుకంటే క్యాలెండర్ ప్రకారం ఈరోజు ముప్పై ఒకటవ తేదీ డిసెంబర్ నెల అంటే ఒక సంవత్సరానికి ముగింపు దినం గ్రెగేరియన్ క్యాలెండర్ ప్రకారం ఈరోజు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరానికి ముగింపు రోజు రేపటి రోజు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరానికి ప్రారంభం జనవరి ఒకటవ తేదీ సంవత్సరము వెంబడి సంవత్సరము కాలాలు గడిచిపోతూ ఉన్నాయి సంవత్సరము ముగిసిన వెంటనే పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ క్రొత్త సంవత్సరానికి ఆహ్వానాన్ని చెబుతూ ఉంటారు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి వారైనా సరే ఏ విశ్వాసానికి సంబంధించిన వారైనా సరే గుడ్ బై టు ఓల్డ్ ఇయర్ అండ్ వెల్కమ్ టు న్యూ ఇయర్ పాత సంవత్సరానికి వీడ్కోలు క్రొత్త సంవత్సరానికి ఆహ్వానం అయితే మనుషులలో ఎంతమంది కాలము వెంబడి కాలము గడచుచున్నటువంటి పరిస్థితులలో దేవుని జ్ఞానమును బట్టి ఈ కాలాన్ని అర్థం చేసుకుంటున్నారు అని మనం ఆలోచిస్తే ఎవ్వరూ దేవుని జ్ఞానమును బట్టి కాలాన్ని ఆలోచించటం లేదని ఈ పాఠ్యాంశాన్ని మీరు తెలుసుకున్న తర్వాత అర్థమవుతుంది ఎవ్వరికీ ఆ జ్ఞానం లేదు అజ్ఞానంతోనే ఉన్నారు రెండు వేల ఇరవై రెండో సంవత్సరం వెళ్ళిపోతోంది రెండు వేల ఇరవై మూడో సంవత్సరం వస్తోంది ఆ రెండు వేల ఇరవై మూడు సంవత్సరం కూడా కొంతకాలానికి అంటే మూడు వందల అరవై ఐదు రోజులకు వెళ్ళిపోతుంది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మన కళ్ళ ముందు ఉంటుంది దేవుడు మనకు ఆయుష్ను పొడిగిస్తే ఆ కాలాన్ని మనం చూస్తాం అయితే దైవ జ్ఞానానుసారముగా కాలము యొక్క పోకడ కాలము యొక్క రాకడ దీనిని మనం ఎలా అర్థం చేసుకోవాలి ఈరోజు ఈ పాఠ్యాంశంలో ప్రపంచంలో ఎందరికో తెలియనటువంటి చక్కని సంగతులను పరిశుద్ధ గ్రంథం నుండి మీ అందరికీ నేను తెలియజేస్తాను ఆద్యంతం చక్కగా ఈ మాటలను నేర్చుకోవటానికి ప్రయత్నం చేయండి మీ చెంత పరిశుద్ధ గ్రంథం ఉంటే తప్పనిసరిగా పరిశుద్ధ గ్రంథమును తెరచి నేను మీకు పరిచయం చేస్తున్నటువంటి సంగతులను చక్కగా మీరు పరిశోధించండి మొట్టమొదట మీ అందరితో నేను పంచుకోబోయేటువంటి విషయం ఏంటంటే కాలము చాలా త్వరగా గడిచిపోతుంది సామాన్యంగా ఎవరిని అడిగినా ఈ విషయాన్ని మనకు తెలియజేస్తారు సమయం చాలా త్వరగా వెళ్ళిపోతుందండి అంటారు మొన్న మొన్నే వచ్చినట్టుంది ఈ రెండు వేల ఇరవై రెండో సంవత్సరం అప్పుడే సంవత్సరం ముగిసిపోయిందా అంటే మూడు వందల అరవై ఐదు రోజులు ఇట్టే గడిచిపోతున్నాయి సంవత్సరము వెంబడి సంవత్సరము చాలా త్వరగా వెళ్ళిపోతుంది అని సామాన్యంగా సహజంగా అందరూ మాట్లాడతారు అయితే పరిశుద్ధ గ్రంథములో దేవుని మాటలలో దేవుని ఆత్మ ప్రేరణ చేత భక్తులు పలికిన మాటలలో ఈ కాలము యొక్క పోకడ ఎంత త్వరగా కాలము గతించుచున్నది అనేటువంటి సంగతిని మనం తెలుసుకుంటే మనకు దేవుని జ్ఞానం అర్థమవుతుంది లోకజ్ఞానం కాదు లోకజ్ఞానం కాదు దేవుని జ్ఞానము మనకు అర్థమవుతుంది ఈ ప్రపంచంలో దైవ జ్ఞానానుసారముగా ఏ విషయమునైనా వివేచించగలిగిన వాడు మాత్రమే దేవుని సన్నిధిని చూడగలడు నిత్యత్వంలో ప్రవేశించగలడు ఈరోజు మీరందరూ కూడా కాలాన్ని గూర్చి పరిశుద్ధ గ్రంథపు వెలుగులో మన ఆలోచనలు ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని నేర్చుకోబోతున్నారు కాలము త్వరగా గతించుచున్నది అని పరిశుద్ధ గ్రంథంలో కొన్ని పోలికలతో చెప్పబడింది కొన్ని పోలికలు ఎందుకంటే పోలికలు చెప్పినప్పుడు ఉపమానాలు చెప్పినప్పుడు ఉదాహరణలతో మనకు వివరించినప్పుడు దేవుని జ్ఞానం మనకు బాగా అర్థమవుతుంది అందుకే దేవుడు ఒక పోలికతో ఒక భక్తుని చేత పలికించాడు ఆ భక్తుడు యోబు యోబు శ్రమల కాలంలో ఉన్నాడు శోధన కాలంలో ఉన్నాడు సువర్ణముగా మారుతున్నటువంటి పరిస్థితులలో ఉన్నాడు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనుషులందరూ శ్రమల కాలంలో లేరా అవును నరుని కాలము యుద్ధకాలము నరుని జీవిత కాలము ఒక పనివాని దినముల వంటి కాలము ఈ విషయాన్ని యోబు గ్రంథంలోనే మనం చూడొచ్చు మానవ జీవిత కాలము యోబు గారు అనుభవించినటువంటి శ్రమల కాలముతో పోల్చబడుతుంది మనం అందరం కూడా అటువంటి కాలంలోనే ఉన్నాం ఈ కాలమును గూర్చి యోబు గారు ఒక ఉదాహరణ ద్వారా మనకు తెలియజేస్తున్నారు ఎంత వేగంగా ఈ కాలం వెళ్ళిపోతుందో ఆయన చెబుతున్నారు ఆయన మాటలలో ఈ సంగతిని మనం ఇప్పుడు చూద్దాం యోబు గ్రంథము అధ్యాయము ఆరో వాక్యాన్ని చూడండి యోబు గ్రంథము అధ్యాయము ఆరో వాక్యం నా దినములు నేతగాని నాడే కంటెను వడిగా గతించుచున్నవి నిరీక్షణ లేక అవి క్షయమైపోవచున్నవి యోబు ఇక్కడ ఆయన యొక్క జీవిత దినములను గూర్చి ఏమైనా మాట్లాడుతున్నారు ఈ లోకమంతా ఆలోచించినటువంటి విధానంలో దైవజనుడు ఆలోచించడు దేవుని భక్తుడు దేవుని మార్గంలో నడుచుకుంటున్నవాడు ఎలా ఆలోచిస్తాడు చూడండి ఎలా ఆలోచిస్తున్నాడు మనం కూడా అలాగే ఆలోచించాలి మన దినములు ఎలా గడుచుచున్నవి చాలా వడిగా అంటే వేగముగా ఒక ఉదాహరణతో పోల్చి చెప్పమంటే నేతగాని నాడే ఎప్పుడైనా నేతగాని ఇంటికి వెళ్ళారా నేత పని చేసేటువంటి వారి ఇంటికి వెళ్ళారా వారి ఇళ్లలోనే ఉంటాయి ఆ మగ్గాలు ఆ మగ్గమును వారు ఉపయోగిస్తున్నప్పుడు ఒక బట్టను వారు నేత నేస్తున్నప్పుడు ఎంత స్పీడ్గా ఆ నాడే కదులుతుందో ఒక్కసారి మీరు గమనించవచ్చు ఇప్పటికే చూచిన వారైతే తెలుసుకున్న వారైతే వెంటనే వారికి అర్థమవుతుంది అసలు మనం ఆ నాడే కదలికను గమనించలేమండి అంత స్పీడ్గా ఉంటుంది అంత ఫాస్ట్గా ఉంటుంది టక 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 మన దినములు ఎలా గడుచున్నాయి అలాగే ఒక నేతగాని నాడే కంటే వడిగా నేతగాని నాడే ఇంకా నెమ్మదిగా వెళుతుందేమో మన దినముల కంటే కానీ మన దినములు మాత్రం నేతగాని నాడే కంటే వడిగా హువడిగా బహువేగముగా వెళ్ళిపోవచ్చున్నవి కాలము గడుచుచున్న కొద్దీ ఈ కాలములో ఉన్నటువంటి మనుషులు ఎవరైనా సరే ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారా ఒక నేతగాని నాడి కంటే వడిగా నా దినములు గడుచుచున్నప్పుడు ఎంత వడిగా వెళ్ళిపోతున్నటువంటి కాలములో నా ప్రవర్తన ఎలా ఉంది చేజారిపోతోందా లేక పటిష్టమైన స్థితిలో ఉందా నా జీవితం ఎలా ఉంది నా జీవితం ఎలా ఉంది దేవుడిచ్చిన ఆయుష్కాలము నెమ్మదిగా మంద కొడిగా సాగటం లేదు చాలా వడిగా ఎంత వడిగా అంటే నేత గాని నాడే కంటే వడిగా ఈ విషయాన్ని గుర్తుంచుకోండి మర్చిపోవద్దు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి అలాగే మరో ఉదాహరణ చూద్దాం యోబుగారి మాట్లాడుతున్నారు మరో ఉదాహరణ శ్రమల కాలంలో ఉన్నారు కదా ఆయనే ఈ మాటలను చక్కగా మనకు చెప్పగలరు మన దినములు సంవత్సరాలు రెండు వేల ఇరవై కావచ్చు ఇరవై ఒకటి కావచ్చు ఇరవై రెండు కావచ్చు ఇరవై మూడు కావచ్చు ఈ సంవత్సరాలు దినములు ఎంత వేగంగా వెళుతున్నాయో మరొక వాక్య భాగంలో యోబు గారి మాటలలో మనం చూద్దాం యోబు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వాక్యాన్ని ఇప్పుడు చూడండి అక్కడ ఆయన ఏ పోలికతో చెబుతున్నారో ఇంకా మనం బాగా అర్థం చేసుకోవటానికి దేవుడు అక్కడ ఏ ఉపమానాన్ని ప్రయోగించేలా చేశాడో అక్కడ మనం చూద్దాం యోగు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై వాక్యం పరుగు మీద కంటే నా దినములు త్వరగా గతించుచున్నవి క్షేమము లేకయే అవి గతించిపోవుచున్నవి ఇక్కడ యోబు గారు మానవుని యొక్క దినములు ఎంత వేగంగా వెళ్ళిపోతున్నాయి అనేటువంటి విషయాన్ని చెప్పటానికి ఏ ఉదాహరణను ఆయన ప్రయోగించారు పరుగు పెట్టేవాడు రన్నింగ్ రేస్ రన్నర్ పరుగు పెట్టేవాడి యొక్క పరుగు ఎంత వేగంగా ఉంటుంది చిరుత వేగము అంటారు చిరుత వేగం అంటే పులి వేగం ఇంతకుముందు అంతర్జాతీయ పరుగు పందాలలో ఒక వ్యక్తి పేరు వార్తలలో మనకు ఎక్కువగా వినిపించేది అతని పేరు సులభంగా గుర్తుంచుకోవటానికి అతని పేరు కూడా చాలా చక్కగా మనకు జ్ఞాపకాలలో ఉంటుంది బోల్ట్ బోల్ట్ హుసేన్ బోల్ట్ అనేటువంటి ఈ వ్యక్తి ప్రపంచంలో అందరికంటే వేగంగా పరుగెత్తగలిగినటువంటి వ్యక్తి అతడు ఏ పందంలోనికి వచ్చినా ఆ పందంలో అడుగు పెట్టాడంటే మొదటి బహుమతిని అతడే తీసుకుని వెళ్తాడని అందరికీ తెలుసు హుసేన్ బోల్ట్ ఈ బోల్ట్ అనేటువంటి వ్యక్తి చాలా వేగంగా పరిగెడతాడండి మెరుపు వేగం చిరుత వేగం అసలు అతడు పరుగెడుతున్నప్పుడు ఆ పరుగు యొక్క వేగాన్ని మనము నిశితంగా పరిశీలించలేం వీడియో చిత్రీకరించి ఆ వీడియోను మరల స్లో మోషన్లో చూస్తే తప్ప అతడు ఎలా పరుగెడుతున్నాడో మనం తెలుసుకోలేము అంత స్పీడ్గా పరిగెడతాడు మెరుపు వేగం అన్నమాట ఈ ఉదాహరణతో పోలుస్తున్నాడు ఇక్కడ భక్తుడు యోబు భక్తుడు పరుగు పెట్టేవాడు ఉన్నాడు చూసారా ఆ పరుగు పెట్టేవాని యొక్క పరుగు కంటే నా దినములు ఇంకా వేగంగా పరిగెత్తుతున్నాయి హుస్సేన్ బోల్ట్ సరిపోడు హుస్సేన్ బోల్ట్ సరిపోడు మన జీవిత దినములు ఎంత వేగంగా పరుగెత్తుతున్నాయంటే అతని పరుగు కంటే ప్రపంచంలో ఇంకా ఎవరైనా గొప్పగా పరుగెత్తేవారు ఉంటే వారి పరుగు కంటే వేగంగా మన దినములు పరుగెత్తుచున్నవి రెండవది క్షేమము లేకయే క్షేమము లేకయే ఎన్నో ఉపద్రవాలను మనం చూస్తున్నాం ఎన్నో పరిస్థితులలో కన్నీళ్లతో వేదనతో భయంకరమైనటువంటి ఇబ్బందులలో మన జీవిత దినములు గడుస్తున్నాయి అలాగని ఇంత వేగంతో వెళ్ళిపోతున్నటువంటి దినములన్నీ క్షేమంగా సుఖవంతంగా సౌఖ్యంగా సంతోషకరంగా వెళుతున్నాయా లేదు ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా ఇదే పరిస్థితుల్లో ఉన్నారు దైవ జ్ఞానము మనకు బోధ చేస్తుంది చూడండి మీ దినములు ఎలా కదులుతున్నాయి అంటే సంవత్సరము వెంబడి సంవత్సరము ఎలా వెళ్ళిపోతున్నది అంటే ఒక నేతగాని నాడి కంటే వేగంగా చాలా వడిగా ఒక పరుగెత్తే వాని పరుగు కంటే వేగంగా మీ దినములు గడచుచున్నవి అది కూడా క్షేమము లేకయే క్షేమము లేకయే ఈ రెండు ఉదాహరణలు కూడా మీరు ఎప్పుడు జ్ఞాపకాలలో ఉంచుకోవాలి కాలము ఎంత వేగముగా పరిగెత్తుచున్నది అని మరో ఉదాహరణ కూడా ఉంది పరిశుద్ధ గ్రంథంలో దానిని మీకు చివరిలో జ్ఞాపకం చేస్తాను మధ్యలో మనము చూడవలసినటువంటి మరొక వాక్య భాగాన్ని ఇప్పుడు మనము పరిశీలిద్దాం కీర్తనాకారుడైనటువంటి మోషే ఆయన పాడినటువంటి కీర్తనలో ఈ విషయమై చక్కని విషయాలను ఆయన బోధించారు మానవ ఆయుష్కాలం మానవ ఆయుష్కాలం ఎంత సరాసరి సగటున ఎంత ఆ ఉన్నంత ఆయుష్కాలము ఎలా గడుచుచున్నది చివరకేమవుతుంది ఇత్యాది విషయాలను మోషే గారు తన కీర్తనలో పరిశుద్ధాత్మ ప్రేరణ చేత పలికారు ఇప్పుడు ఆ విషయాలను మనం చూద్దాం ఆ తర్వాత చివరిగా మరొక ఉదాహరణ కూడా నేను మీకు పరిచయం చేస్తాను కీర్తనల గ్రంథము తొంభయవ అధ్యాయము పదవ వాక్యాన్ని చూడండి కీర్తనల గ్రంథము తొంభైవ అధ్యాయము పదవ వాక్యం మా ఆయుష్ కాలము డెబ్బది సంవత్సరములు అధిక బలమున్న ఎడల ఎనుభది సంవత్సరములగును అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించును మేము ఎగిరిపోవుదము ఇక్కడ కీర్తనకారుడైనటువంటి మోషే అంటున్నాడు మా ఆయుష్కాలము కాలాన్ని గురించి మనం ఎంత పరిశోధన చేసినా మన ఆయుష్ కాలాన్ని మనం ఆలోచిస్తాం ఎందుకంటే మనకు ముందున్న కాలాన్ని గురించి మనకు తెలియదు మనం వెళ్ళిపోయిన తర్వాత జరిగే కాలాన్ని గురించి కూడా మనకు తెలియదు ఏదైనా మన ఆయుష్ కాలాన్ని గురించి మనం ఆలోచించాలి కాలాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఒక సంవత్సరం తర్వాత మరో సంవత్సరం గడిచిపోవచ్చున్నది ఒక నెల తర్వాత మరో నెల గడిచిపోవచ్చున్నది ఒక రోజు తర్వాత మరో రోజు గడిచిపోవచ్చున్నది ఒక గంట తర్వాత మరో గంట గడిచిపోవచ్చున్నది ఒక నిమిషం తర్వాత మరో నిమిషం గడిచిపోవచ్చున్నది చివరికి ఒక క్షణం తర్వాత మరో క్షణం కూడా గడిచిపోవచ్చున్నది ఇవన్నీ కూడా కాలము గడిచిపోవచ్చున్నది అనే దానికి ఉదాహరణలే కేవలం సంవత్సరం మాత్రమే కాదు గ్రెగేరియన్ క్యాలెండర్లో గడుచుచున్నటువంటి సంవత్సరం గడిచిన తర్వాత కాలము గడిచినది అనుకోవటానికి మాత్రం వీలులేదు క్షణము గడిచిన నిమిషము గడిచిన గంట గడిచిన రోజు గడిచిన పక్షము గడిచిన నెల గడిచిన సంవత్సరము గడిచిన కాలము గడుచున్నది కాలము గడుచుచున్నది కేవలం సంవత్సరం మారితేనే కాలం వెళ్ళింది మరో కాలం వచ్చింది అనుకోవటానికి అను అనువనువున అనుక్షణం కాలము గడుచుచూనే ఉన్నది మన ఆయుష్కాలము కాలము యొక్క కదలిక మన ఆయుష్కాలంలోనే మనం గమనించగలం మా ఆయుష్కాలము మన ఆయుష్కాలము డెబ్బై సంవత్సరములు సగటున సరాసరి దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలము డెబ్భై సంవత్సరాలు అధిక బలమున్న ఎడల దేవుడు ఆయుష్ను మనకిస్తే అధిక బలమున్న ఎడల ఎనిమిది సంవత్సరము లగును అయినను ఎంత బ్రతికినా కానీ వంద బ్రతికినా కానీ నూట ఇరవై బ్రతికినా కానీ ఒక్కొక్కరు వాటి వైభవము ఆయాసమే దుఃఖమే ఏమైనా గొప్పగా ఉందా జీవితకాలం సుఖము సౌఖ్యము శాశ్వతంగా ఉందా లేదు ఒంటి నిండా పుట్టెడు రోగాలు ఎంత ధనవంతుడైనా ఒంటి నిండా పుట్టెడు రోగాలు చుట్టూ కాలుష్యంతో నిండిపోయినటువంటి ప్రకృతి కలుషితమైనటువంటి ప్రజలు మోసం దగ కుట్రా ఈ పరిస్థితులన్నిటి మధ్య ఈ లోకపు జీవితం అంత గొప్పగా ఏమీ కనిపించటం లేదు ఆయాసమే దుఃఖమే అయితే పరలోకంలో ఉండే జీవితం మాత్రం గొప్పది అది వైభవంతో కూడినది ఆ జీవితంతో పోల్చినప్పుడు ఈ భూమి మీద జీవితం ఎందుకు పనికిరాదు పోల్చలేం కనుక మోషే గారు ఏమంటున్నారు చూడండి అయినను మా ఆయుష్కాలము యొక్క వైభవం ఆయాసమే దుఃఖమే ఇక్కడ ఆయన పోలికేం చెప్పలేదు కానీ అది త్వరగా గతించును అన్నారు అది త్వరగా గతించును యోబుగారైతే పోలికలు చెప్పారు ఇక్కడ మోషే గారు ఏమంటున్నారు ఆయన తన కీర్తనలో అది త్వరగా గతించును మేము ఎగిరిపోవుదుము ఇక్కడ కాలం తీరిపోయిన వెంటనే ఈ దేహాన్ని విడిచిపెట్టి ఆత్మలుగా మేము ఎగిరిపోవాలి మేము ఎగిరిపోవుదము మా ఆయుష్కాలము త్వరగా తునును మేము ఎగిరిపోవుదము ఈ విషయాన్ని జ్ఞాపకాలలో ఉంచుకోవాలి కాలాన్ని గుర్చి మనం ఎప్పుడు ఆలోచన చేసినా కానీ ఈ విషయాలను మన జ్ఞాపకాలలో ఉంచుకోవాలి అయితే ఇప్పటి వరకు మనం తెలుసుకున్నటువంటి సంగతులను బట్టి కాలము చాలా వేగముగా గడచుచున్నది అని తెలుసుకుందాం అయితే వేగముగా గడిచిపోవుచున్నటువంటి కాలములో ఉన్న మనము గడిచిపోవుచున్నటువంటి కాలమును చూస్తున్నప్పుడు ఏమి నేర్చుకోవాలి దైవజ్ఞానాన్ని బట్టి ఏమి నేర్చుకోవాలి ఇప్పుడు అసలైనటువంటి సంగతిలోనికి మనం వెళ్ళబోతున్నాం ఈ ప్రపంచానికే తెలియని సంగతి అన్నాను చూసారా గుడ్ బై టు టూ థౌజండ్ ట్వంటీ టూ వెల్కమ్ టు టూ థౌజండ్ ట్వంటీ త్రీ అంటారు ఎంతో సందడితో ఒక పండుగ వాతావరణంలో క్రొత్త కాలాన్ని క్రొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తున్నారు పాత సంవత్సరానికి వీడ్కోలు చెబుతున్నారు కానీ ఇదిగో ఇప్పుడు చెప్పబోయేటువంటి దైవజ్ఞానం ప్రపంచంలో అనేక మందిలో లేదు చూడండి ఆ దైవజ్ఞానం బైబిల్లో ఉంది పరిశుద్ధ గ్రంథంలో ఉంది ఒక కాలమును వెళ్ళిపోవుచున్నది మరలా వచ్చుచున్నది అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు కాలాన్ని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఏ విషయాన్ని ప్రధానంగా మనం జ్ఞాపకాలలో ఉంచుకోవాలి అనగానే పరిశుద్ధ గ్రంథంలో తెలియజేయబడింది ఇప్పుడు చూడండి ప్రపంచానికే తెలియని సంగతి ప్రసంగి గ్రంథము పన్నెండవ అధ్యాయము మొదటి వాక్యం ప్రసంగి గ్రంథము పన్నెండవ అధ్యాయము మొదటి వాక్యం నుండి ఇప్పుడు చూడండి దుర్దినములు రాకముందే ఇప్పుడు యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన వెలసిన తరువాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము కాలము వెళ్ళిపోవచ్చున్నది సంవత్సరము వెంబడి సంవత్సరము గడిచిపోవచ్చున్నది అనగానే నీ జ్ఞాపకాలలో ఉండవలసింది ఏమిటి అనగానే దేవుడు ఇక్కడ భక్తుని చేత ఏమని పలికించాడు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకునుము డిసెంబర్ ముప్పై ఒకటి అనగానే జనవరి ఒకటవ తేదీ అనగానే కాలాన్ని కూర్చి ప్రత్యేకంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ ఆలోచన చేస్తున్నారే మీ జ్ఞాపకాలలో సృష్టికర్త ఉన్నాడా ఒకవేళ లేకపోతే దుర్దినములు వస్తున్నాయి జాగ్రత్త దుర్దినములు రాకముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనము వెళ్ళిపోయింది ఒక సంవత్సరం వస్తున్నది మరో సంవత్సరం వస్తున్న ఈ సంవత్సరం కూడా వెళ్ళిపోతుంది మరల వస్తుంది మరో సంవత్సరం అయితే నీ జ్ఞాపకాలలో సృష్టికర్త ఉన్నాడా లేదా నీ జ్ఞాపకాలలో సృష్టికర్త లేకుండా నీ ఇష్టానుసారముగా కాలాన్ని నీవు ఆహ్వానిస్తూ గడిచిపోతున్న కాలానికి వీడ్కోలు చెబుతూ అజ్ఞాన దశలో ఉండిపోతే దుర్దినములను చూస్తావు జాగ్రత్త దుర్దినములను చూస్తావు జాగ్రత్త చాలామంది అనుకుంటారు గడిచిపోయిన కాలానికి ఆహ్వానింపబడుతున్నటువంటి కాలానికి సంబంధించి దేవుని మాటలు చెబితే మాకేవో కొన్ని ఆశీర్వచనపు మాటలు చెప్పాలి గడిచిన కాలము నీ కృపలో మమ్మను కాచావు తండ్రి దాచావు తండ్రి నీకు స్తోత్రం అని చెప్పి మనం అందరం వెళ్ళిపోవాలి కానీ ఈ బోధ ఏమిటి ఎలా ఉంది అని మీరు అనుకుంటున్నారా అవును అందుకే ప్రపంచంలో చాలామందికి తెలియని సంగతి అన్నాను అనేక మంది బోధకులు ఈ విషయాన్ని గురించి బోధిస్తున్నారు ఏ విషయాన్ని గురించి క్రొత్త సంవత్సరాన్ని ఎలా ఆహ్వానించాలి గడిచిపోయిన సంవత్సరాన్ని పంపించేయాలి క్రొత్త సంవత్సరాన్ని ఆహ్వానించాలి దీనికి సంబంధించినటువంటి ప్రసంగాలు ఎలా ఉంటాయి చెప్పండి నీ కృపలు మమ్మను కాపాడవు తండ్రి నీకు స్తోత్రం పాటలు కూడా ఉన్నాయి గడిచిన కాలం నీ కృపలు మమ్మను కాపాడవు తండ్రి నీకు స్తోత్రం 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 అసలు పరలోకమందున్న తండ్రి మనసులో ఉన్న సంగతి ఏంటి నీవు ఎలా ఆలోచించాలని దేవుడు కోరుకుంటున్నాడు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలేంటి దేవునికి స్తోత్రం చెప్పు తప్పులేదు కానీ ప్రధానంగా నీవు ఆలోచించవలసింది ఏంటో తెలుసా కాలము వెళ్ళిపోతున్నప్పుడు కాలము వెంబడి కాలము వెళ్ళిపోతున్నప్పుడు ప్రధానంగా ప్రాముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఆలోచించవలసినటువంటి సంగతి ఏంటో తెలుసా నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవు గడిచిన కాలములో నీ బ్రతుకు ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించుకో ఈ క్రొత్త కాలములో నీ బ్రతుకు క్రొత్తగా మారుచున్నదో లేదో ఒక్కసారి పరీక్షించుకో కఠినముగా ఉన్న మాటలు నిన్ను కలకాలము జీవింపజేస్తాయి కమ్మని మాటలు నిన్ను కాటికి పంపిస్తాయి మాటలు కఠినంగా ఉన్నాయని వెనుదిరిగి వెళ్ళిపోవద్దు కమ్మని మాటలున్న చోటికి నీవు వెళ్ళవద్దు మాటలు కటువుగా ఉన్న నిజాలైతే దేవుని యొక్క గ్రంథములో ఉన్న మాటలైతే దేవుడు కోరుకున్న సంగతులైతే తప్పకుండా వాటిని విను నుందో బ్రతుకుతావు కలకాలం బ్రతుకుతావు నిత్యత్వంలోనికి వెళతావు సంతోషపడతావు అటువంటి మాటలనే దేవుడు ఇప్పుడు మీకు చెబుతున్నాడు కటువుగా ఉంటాయి కానీ మీరు స్వీకరించాలి దుర్దినములు రాకముందే తేజస్సునకు సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే వాన వెలిసిపోయింది మరల వాన వచ్చే పరిస్థితులు మేఘములు కమ్మకముందే ఆ పరిస్థితులు రాకముందే నీ బాల్య యందే నీవు వృద్ధుడవు వృద్ధురాలవు అయిపోయినప్పుడు కాదు నీవు యందు ఉన్నప్పుడు నీవు యవ్వన దశలో ఉన్నప్పుడు ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయము ఇదే రక్షణ దినము ఈ మాటలు నీ పడుతున్నాయి ఇదే రక్షణ దినము మార్పునందు నీ బాల్యదినములంది నీ సృష్టికర్తను నీవు జ్ఞాపకము చేసుకును ఎందుకంటే కాలము ఎలా గడిచిపోవచ్చున్నది నేతగాని నాడి కంటే వడిగా పరుగు పెట్టేవాని పరుగు కంటే వేగముగా త్వరగా గతించిపోవచ్చున్నది కాలము కాలము గతించిపోవచ్చున్నది అంటే మన ఆయుష్కాలము గతించిపోవచ్చున్నది అని అర్థం కనుక కాలము వెంబడి కాలము గడుచుచున్నప్పుడు మన జ్ఞాపకాలు ఉండవలసినది ఏమిటి అనగానే దేవుడు సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో సృష్టికర్తను స్మరణకు తెచ్చుకుంటే ఏం జరుగుతుంది నీవెందుకు వచ్చావో నీకు అర్థమవుతుంది నీవెలా బ్రతకాలో నీకు అర్థమవుతుంది పాపపు జీవితం నుండి బయటకు రావాలని నీకు అర్థమవుతుంది నీ కొరకు ఏసుక్రీస్తు శరీరధారిగా లోకమునకు వచ్చినని నీకు అర్థమవుతుంది మార్పు నొంది పశ్చాత్తాపడిన వాడవై పశ్చాత్తాపడిన దానవై క్రీస్తులో నూతనంగా జన్మించాలని నీకు అర్థమవుతుంది రక్షణలో ప్రవేశించి ఆ రక్షణను పొందేటంత వరకు ఓపికతో ఉండాలని నీకు అర్థమవుతుంది దేవుని పనులలో నీ ఉండాలని నీకు అర్థమవుతుంది వాక్య ప్రకారం నీవు నడుచుకుంటూ సత్క్రియలను పూర్తి చేసుకోవాలని నీకు అర్థమవుతుంది సృష్టికర్తను స్మరణకు తెచ్చుకుంటే అర్థమయ్యే సంగతులన్నీ ఇవే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు నీ కొరకు వ్రాయించిన సంగతులు ఇవి వీటిని గై నీవు బ్రతుకుతావు వీటిని విడిచిపెడతావా నీవు నాశనం అవుతావు దేవుడే పలుకుతున్నాడు దేవుడే ప్రవక్తల చేత వ్రాయిస్తున్నాడు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆయన మనసులోని సంగతులను ఆయన బోధిస్తున్నాడు చక్కగా మీరు చూడండి కాలాన్ని గూర్చి మీకు అర్థం కాకపోతే దేవుడు ఆ మనుష్యులను ఏమంటున్నాడు తెలుసా కాలము వెంబడి కాలము గడుచుచున్నప్పుడు దేవుని జ్ఞానమును బట్టి కాలాన్ని అర్థం చేసుకోలేకపోతే ఆలోచించకపోతే అటువంటి మనుషులను దేవుడు ఏమంటున్నాడో తెలుసా సిగ్గులేని ప్రజలారా అంటున్నాడు సిగ్గుందా మనుషులకు సిగ్గుందా అని అడుగుతున్నాడు దేవుడు నిజంగా ఆ మాటలను చూస్తేనండి పరలోకంలో ఉన్న దేవుని మనస్సులో ఎంత ఆవేదన ఉందా ఎంత ఆవేదన ఉందా ఎవరినైనా మనం అరే నీకు సిగ్గుందా అని అడిగామనుకోండి ఎమ్మ నీకు సిగ్గుందా అని అడిగామనుకోండి అంటే వారు ఎంత భయంకరమైన తప్పు చేయకపోతే ఆ పదాన్ని మనం ప్రయోగిస్తాం చెప్పండి పరలోకం అందున్న దేవుడు కాలాన్ని కూర్చి అర్థం కాని మనుషులను కూర్చి ఈ విధంగానే ఈ విధంగానే ఆయన మాట్లాడుతున్నాడు సిగ్గుమాలిన జనులారా సిగ్గులేని ప్రజలారా మీరు మార్పు గుడ్ బై టు టూ థౌజండ్ ట్వంటీ టూ వెల్కమ్ టు టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆనందాలు సంతోషాలు పండుగలు క్రొత్త బట్టలు మంచి మంచి తిండి పదార్థాలు మీ ఇష్టానుసారంగా మీరు బ్రతుకుతున్నారా సిగ్గు లేదురా మీకు అంటున్నాడు దేవుడు సిగ్గుమాలిన ప్రజలారా ఇవి నేనంటున్న మాటలు కాదు పరలోకమందున్న దేవుడు మనుషులందరి నిమిత్తం ప్రయోగించినటువంటి మాటలు ఇప్పుడు చూడండి జఫన్యా గ్రంథము జాగ్రత్తగా చూడాలి మాటలు ఎందుకంటే నేను మిమ్మనేదో స్వయంగా నా మాటలను బట్టి ఇలా ప్రకటిస్తున్నానని మీరు అనుకోవచ్చు ఇవి దేవుని మాటలు దేవుడు చెప్పమన్న సంగతులు మీరు చూడాలి మీరు చదవాలి జఫన్యా గ్రంథము రెండవ అధ్యాయము మొదటి వాక్యం నుండి జాగ్రత్తగా మీరు చూడండి జఫన్యా గ్రంథము రెండవ అధ్యాయము మొదటి వాక్యం నుండి సిగ్గుమాలిన జనులారా కూడిరండి పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది విధి నిర్ణయము కాకమునుపే యహోవా కోపాగ్ని మీ రాక రాకమునుపే మిమ్మును శిక్షించుటకై యహోవా ఉగ్రత దినము రాకమునుపే రండి దేశములో సాత్వికులై ఆయన న్యాయవిధులను అనుసరించు సమస్త దీనులారా యహోవాను వెదకుడి మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు చివరిగా మీకు ఒక ఉదాహరణ చెబుతాను అన్నాను సమయము ఎలా గడిచిపోవచ్చున్నది అనేటువంటి దానికి చివరి సందర్భంలో ఒక పోలిక మీకు పరిచయం చేస్తానన్నాను ఇదిగో ఇక్కడ వ్రాయబడింది ఆ పోలిక ఏమిటా పోలిక గాలికి పొట్టు ఎగురునట్లు ఎంత వేగంగా ఎగురుతుందండి గాలికి పొట్టు ఎంత వేగంగా ఎగురుతుంది పట్టుకోగలమా దానిని ఆ విధంగానే కాలము ఎగిరిపోవచ్చున్నది ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు సిగ్గుమాలిన జనులారా అంటున్నాడు ఎంత ధైర్యం మీకు పండుగలు చేసుకోవటానికి సంతోషంగా ఉండటానికి అంటే ఉగ్రతా దినము రాదనుకుంటున్నారా భవిష్యత్తులో ఉపద్రవం లేదనుకుంటున్నారా ఎంత ధైర్యం మీకు ఎవరు చెప్పారు మీకు ఎవరిచ్చారు మీకు ఈ ధైర్యాన్ని కాలము వెంబడి కాలము గడిచిపోవచ్చున్నప్పుడు ఎలా ప్రవర్తించాలో తెలియనిటువంటి మనుషులను దేవుడేమంటున్నాడంటే సిగ్గుమాలిన జనులారా సిగ్గులేదు మీకు అంటున్నాడు దేవా నీవి అన్నావంటే నీ మనసులో ఎంతో వేదన ఉంది నీవి అన్నావంటే నిజంగా మేము సిగ్గు లేకుండా తిరుగుతున్నాము ఇదిగో ఏం చేయమంటావో చెప్పు అని దేవుని సన్నిధిలో దేవుని ఎదుట మోకరిల్లితే దేవుడు అంటున్నాడు చూడండి నీతి న్యాయములను అనుసరించండి మీ ప్రవర్తనను మార్చుకోండి చక్కదిద్దుకోండి మీ ఇష్టానుసారంగా వద్దు దేవుని మాట గొప్పదని ఆ మాటకు విలువనిచ్చి మీ బ్రతుకులను చక్కగా మీరు మార్చుకోండి పరివర్తనను ఉందండి అప్పుడు ఒకవేళ ఏదో మీరు నీతిగా బ్రతికారని ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని రక్షించాలని నియమం అయితే లేదు మీరు ఆయనను బ్రతిమిలాడుకుని మీరు ఆయన వైపు తిరిగి ఆయనను అనుసరిస్తూ ఆయన చెప్పిన మాటల ప్రకారం బ్రతుకుతూ దేవా అవకాశం ఉంటే మమ్మను దాచిపెట్టు మమ్మను బ్రతికించు నిత్యత్వంలో మమ్మను అంగీకరించు అని వేడుకోవాలి నిజంగా మీరు మీ ప్రవర్తనను దేవుని వైపు మళ్లించుకుంటే మీరు ఒకవేళ ఆయన ఉగ్రత దినమున దాచబడుదురు దాచబడుదురు ప్రియులైనటువంటి నా సహోదరి సహోదరులరా కాలము వెంబడి కాలము గడిచిపోవచ్చున్నప్పుడు మనిషి ఆలోచించవలసినటువంటి విధానం ఇదండి ఇంతకు మించింది ప్రపంచంలో ఎవరు చెప్పినా దీనికి భిన్నమైనది ప్రపంచంలో ఏ ఒక్కరు చెప్పినా అది అవాస్తవం అది అబద్ధం అది మిమ్మను నాశనానికి చేరువ చేస్తుంది అయితే సత్య సంబంధమైనటువంటి ఈ బోధను మీరు అంగీకరించగలిగితే కాలము వెంబడి కాలము గడుచుచున్నప్పుడు మన ప్రవర్తనను మార్చుకోవాలని దేవుణ్ణి స్మరణలోనికి తెచ్చుకోవాలని మన నిమిత్తము దేవుడు ఆశించినటువంటి ప్రతిక్రియను మనము నెరవేర్చుకోవాలని ఇక ఎంతో కాలం మన ముందు లేదని సమయం యొక్క పోకడను మనం చూస్తే అది చాలా వేగముగా వెళ్ళిపోవచ్చున్నదని పోలికల ద్వారా వివరింపబడినటువంటి ఈ సంగతులను మనము చక్కగా నేర్చుకోగలిగితే దేవుని జ్ఞానం మనకు అర్థమైతే మనము నిత్యత్వానికి చేరువవుతాం మంచి నిర్ణయాలు తీసుకుంటారని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ ఈ సందేశముని ఇంతటితో నేను ముగిస్తున్నాను ప్రార్థనలు ఏకీభవించండి మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి ఈ సమయమందు కాలాన్ని గూర్చి అద్భుతమైనటువంటి సందేశాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము దేవా ఈ మీ మాటలు మంచి నేలను పడినటువంటి విత్తనముల వలె మా అందరిలో ఫలము తీసుకుని రాగలగటానికి సహాయం చేయండి క్రీస్తు ప్రభువులు రక్షణ నొందిన వారమై నూతనమైనటువంటి జన్మను పొందిన శిశువులను పోలినవారమై పరిశుద్ధాత్మ నడిపింపుతో మా ముందున్న మిగిలిన కొద్ది కాలాన్ని మీ దృష్టికి ఇష్టానుసారముగా మేము నెరవేర్చుకునగలుగుటకు కృపదయ చేయమని కోరుకుంటున్నాం పాత కాలము గడిచిపోయింది క్రొత్త కాలము మా ముందున్నది మీ బిడ్డలందరికీ మీ కృపాక్షేమములు తోడుగా ఉంచండి మీ ఆలోచనలను అనుసరించే బిడ్డలుగా ఉండటకు సహాయము చేయండి మా నిమిత్తము మీరు రచించిన సంకల్పమంతా నెరవేర్చుకొనగలుగుటకు మాకు నూతనమైన బుద్ధిని నూతన బలమును పుట్టించమని మీ పాద సన్నిధిలో మిమ్మల్ని వేడుకుంటూ ఈ మా ప్రార్థనను మా ప్రభువును నేను యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములు ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన ఈ సమయంలో మీకు చేయాలని నేను భావిస్తున్నాను రెండు వేల ఇరవై మూడో సంవత్సరం జనవరి నెల మొదటి తేదీ నుండి మీ అందరి కొరకు ఆన్లైన్లో దేవుని యొక్క సంగతులను నేర్చుకునేటువంటి ఒక క్రొత్త విధానానికి శ్రీకారం చుట్టాం అదే ఆన్లైన్ కమ్ కరస్పాండెన్స్ బైబిల్ కోర్స్ మీరు ఎక్కడున్నా మీరు ఎటువంటి పరిస్థితులలో ఉన్నా బైబిల్ కోర్స్ మీరు పూర్తి చేయటానికి అవకాశం ఉండేలా మేము తగిన ఏర్పాట్లు చేస్తున్నాం కనుక ఆసక్తి కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ బైబిల్ కోర్సును పూర్తి చేసుకొని దేవుని జ్ఞానమును మెండుగా నేర్చుకొని ఎటువంటి లోటు లేకుండా పరిశుద్ధ గ్రంథంలోని దేవుడు మనకు చెప్పాలనుకున్న సంగతులు చక్కగా పూర్తిగా నేర్చుకోవటానికి మీరు సిద్ధం కావాలని నేను ఆశిస్తున్నాను కనుక ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోండి అనేక మందికి తెలియచేయండి మిగిలిన అనేక వివరాల కొరకు మా వెబ్సైట్ను మీరు దర్శించండి డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ టోటల్ డాట్ కామ్ అందులో బీ లెర్నింగ్ బైబిల్ లెర్నింగ్ బీ లెర్నింగ్ అనేటువంటి ట్యాబ్ ఉంటుంది ఆ ట్యాబ్ను మీరు క్లిక్ చేస్తే మీకు వివరాలన్నీ కూడా తెలుస్తాయి ఇంకా సందేహాలుంటే మాకు వాట్సాప్ ద్వారా మీ యొక్క ప్రశ్నలను తెలియచేయండి మా వాట్సాప్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ వన్ సెవెన్ ఎయిట్ మీరందరూ కూడా దేవుని జ్ఞానంలో చక్కగా తర్ఫీదు పొందాలని ఆశిస్తూ ఈ ప్రకటనను ఇంతటితో నేను ముగిస్తున్నాను ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప మీ అందరికీ తోడైండునుగాక ఆమెన్ అందరికీ వందనములు సెలవు కవులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ త్రిబుల్ సిక్స్ ధన్యవాదములు ఈ కార్యక్రమమును అనేకమందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము ప్రభువైన యేసుక్రీస్తు క్రీస్తు పేరుట మీకు శుభములు